ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దనపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కుతంత్ర రాజకీయాలు చేస్తే సరియైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమతానగరలో పక్కా ప్లాన్తోనే గొడవలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు బాలినేని నాని. మమ్మల్ని భయపెట్టాలనుకుంటే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడని ఆయన స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూస్తూ రాజకీయ సేవ చేస్తానంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డితో మా ఒంగోలు ప్రతినిధి మీసాల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గత సాధారణ ఎన్నికల్లో జరిగినటువంటి కుట్రపూరితమైన వాతావరణానికే తెలుగుదేశం పార్టీ మరోసారి ఈ సాధారణ ఎన్నికలు తరలిపింది. గత ఎన్నికల్లో ఏదైతే కమ్మ కాలం పాలనకి రాకుండా అడుగునే ప్రయత్నం చేసిందో ఈసారి కూడా ఒక ప్లాన్డ్గా పక్కాగా స్కెచ్ ప్రకారం గొడవలు క్రియేట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాజీ మంత్రి వర్యులు ఒంగోలు పార్లమెంట్ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి గారు అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి వాతావరణమే మీరు ఎదుర్కొన్నారు. కమ్మపాలెం గేట్ కూడా దాటనేయకుండా మిమ్మల్ని అడుగున్న పరిస్థితి ఉంది. మళ్ళీ అలాంటి వాతావరణం ఒక ప్లాన్డ్గా క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇష్టం లేకపోతే పాంప్లెట్ తీసుకోవద్దు, లేకపోతే మేము ఏమోటని చెప్పచ్చు. కావాలని అబ్యూజ్ లాంగ్వేజ్ మా ఫ్యామిలీ మీద బూతులు తిట్టేదానికి ప్రయత్నం చేయటం మేమే అది ఎందరో సంవత్సరం. అప్పుడు నా విషయంలో అయితే నేను ఊరుకున్నాను. ఇప్పుడు ఫ్యామిలీని కూడా టచ్ చేస్తే ఊరుకుంటారా? ఎంతవరకు న్యాయం అది? మరి నిన్న ఇందాక చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తారు, అది ఒకసారి ఆయన అడుగుతా ఉన్నా, మీ ఫ్యామిలీని గురించి బూతులు తిట్టే ఊరుకుంటారా మీరు? ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ కూడా మేము దీని మీద స్పందించాలా. కానీ ఒక ప్లాన్డ్గా కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనిపిస్తుందా మీకు ఒంగోలు? ఇప్పుడు కులాల మీద చిచ్చుపెట్టేదానికి ప్రయత్నం చేస్తే నష్టపోయేది వాళ్లే, నేనేం నష్టపోను. నేను ఎందుకంటే అన్ని కులాలని సమానం చూస్తాను. నేను ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం. ఇప్పుడు కమ్మ సమాజానికి సంబంధించినటువంటి ఎంతమంది పనులు చేసుకున్నారో నా దగ్గర చెప్పమండి. నిన్న వాళ్ళే వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ మా వాళ్ళది తప్పు, సౌమ్యులు మీరెందుకు మంచి పేరు ఉంది మీరెందుకు సార్ అని అంటే ఏం చేయముట్టావయ్యా? అవి అన్నిటికీ ఓచుకుంటాం, ఫ్యామిలీని కూడా మాట్లాడితే మేము ఎట్లా ఎంతవరకు ఓచుకోమంటారు? మా వాళ్ళు దెబ్బతగిలను పోయి వాళ్ళ మనుషులందరిని కూర్చోబెట్టి వీడియోలు ఉన్నాయి క్లియర్గా బెదిరిస్తారు. మేమంతా చూస్తాం. ఆయన కూడా నిన్న ఎస్పీ ఆఫీస్ దగ్గర బెదిరిస్తాడు, ఎస్పీ చర్య తీసుకోకపోతే ఇంటింటికి పోయి కొడతాడంట. ఏం మీ చేతకాఫానికి గాజులు కోసుకున్నామా? నువ్వు ఇంటింటికి వచ్చి కొడితే అంటే ఏంటి ఉద్దేశం? ఏం అరాచకం చేస్తున్నావు? నువ్వు అధికారం లేనప్పుడు ఈ రకంగా అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నావు. రేపు అధికారానికి వస్తే నువ్వు బతకనిస్తావా ఒంగోలు ప్రజల్ని? రాజీనామా చేసిన ఒక వాలంటీర్ని, అమ్మాయి ప్రెగ్నెంట్ ఐదు నెలల ప్రెగ్నెంట్ తోసేసి అమ్మాయి ఒకవేళ ఏమైనా జరిగితే ఏమయ్యేది? బాలని అనుచరులు గొడవలు చేశారని రాస్తారు, ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఏం మీ ఫ్యామిలీ జరిగితే ఊరుకుంటావా నువ్వు? ఎంతవరకు ఓచుకోమంటారు? ప్రజాస్వామ్యంగా ప్రశాంతంగా ఈసీ నిబంధనల ప్రకారం ప్రచారం చేసుకుంటున్న కావ్య గారిని ప్రచారం అడ్డుకున్నారు. ఇది ఒక ఎలక్షన్ కమిషన్ ప్రకారం నేరం కాబట్టి మీరు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయబోతున్నారు, ఏ విధంగా చేయబోతుంది? ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం, వీడియోలు చూపిస్తాం. వాళ్ళు జరిగినటువంటి అరాచకాలు ఈ క్లియర్గా హాస్పిటల్లో పోయి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని పేషెంట్ని బెదిరించడం, బెడ్ మీద ఉన్న బెదిరించడం, ఇవన్నీ చేయటం ఎంతవరకు? ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తాం. అతను మాట్లాడిన భాష, ఇంటికి వచ్చి కొడతామనే భాష, ఇవన్నీ ఏంటి? ఏం బెదిరిస్తున్నావు? కుట్రపూరితంగా ప్లాన్ ప్రకారం చేస్తూ రౌడీయిజం చేసి ఏదో లబ్ధి పొందాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దాన్ని హర్షించరు, ఖచ్చితంగా ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్తున్నారు. అలాగే బాలినేని నా ఫ్యామిలీని టచ్ చేస్తే నేను సహించేవాడిని కాదు, ఇది సౌమ్యని అనే పేరు పెట్టుకుని అడ్డం పెట్టుకుని నన్ను ఏదో ఇబ్బంది పెట్టుకోవాలంటే ఊరుకునేటువంటి శక్తి సామర్థ్యం నాకు లేదు. నేను ఊరుకున్న నా కార్యకర్తలు నా అభిమానులు మాత్రం ఖచ్చితంగా చాలా గట్టిగా రియాక్ట్ అవుతారని చెప్పి హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.